మూడు వన్డేల సిరీస్లో టీమిండియా మరోసారి సత్తా చాటింది. ఇండోర్ వేదికగా నేడు జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. సీనియర్స్కి రెస్ట్ ఇవ్వడంతో రాహుల్ సేన అదరగొట్టింది. దీంతో సిరీస్లో 2-0 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లి ఒక మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ను ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్స్లో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేస్తుంది. భారత బ్యాటర్ సుబ్మన్ గిల్ 104, శ్రేయస్ అయ్యర్ 105 పరుగులతో శతకాలు సొంతం చేసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ 72 పరుగులతో నాటౌట్కి నిలవగా కేఎల్ రాహుల్ 52 పరుగులతో సత్తా చాటారు. దీంతో భారీ స్కోర్ సాధ్యమైంది. ఇక ఆసీస్ బౌలర్స్లో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీస్తాడు. ఓ దశలో వర్షం పడి సమయం వృధా కావడంతో ఆస్ట్రేలియాకు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 33 ఓవర్లకు 317 పరుగుల టార్గెట్ అంపైర్స్ నిర్దేశించారు. అయితే భారత బౌలర్లు సమిష్టిగా సత్తా చాటడంతో 28.2 ఓవర్లలో 217 పరుగులకే ఆస్ట్రేలియా ఆల్అవుట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 53 పరుగులు చేయగా చివరిలో అబాట్ 54 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగతా ఆస్ట్రేలియా ప్లేయర్స్ అంతా విఫలమయ్యారు. భారత బౌలర్స్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చెరో 3 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధ కృష్ణ 2, షమి 1 వికెట్ తీశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్.